ఎఫ్ 2 ఎవరు ఎన్నిసార్లు చూశారో చెప్పాలి ఓకే ఎన్నిసార్లు 10 టైమ్స్ 10 టైమ్స్ ఆ ఈత గారు నీకు ఏం అర్థమైంది అమ్మా 10 టైమ్స్ అదే 10 టైమ్స్ చూసేలా ఫ్రస్ట్రేషన్ అర్థమైంది ఆ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఆ ఏ ఫ్రస్ట్రేషన్ వస్తే ఏం చేస్తావు ఫ్రస్ట్రేషన్ వస్తే ఎంకేసన్ చేస్తా ఎలా చేస్తావు ఇలా చేస్తా పైకి రా అలాగే ఎక్కేసి నా హ్యాండ్ పట్టుకో నా హ్యాండ్ పట్టుకో కమ్ ఆన్ క్యాచ్ కమ్ ఆన్ ఇప్పుడు చూపి ఫ్రస్ట్రేషన్ వస్తే ఏం చేస్తావు వెంకయ్యసన్ వామ్మో ఇలా మమ్మీ డాడీ అవండి అనిల్ గారు ఐ డోంట్ నో యు ఆర్ మ్యారీడ్ ఆర్ నాట్ ఏ ఇంటెన్షన్ తోని ఆర్ ఏ ఐడియాస్ తోని మూవీస్ తీస్తున్నారు ఐ మీన్ ఇట్ ఈస్ రియలిస్టిక్ సో గివ్ అస్ దట్ బేసిక్ ఐడియా అంటే పెళ్ళి అయిందండి నాకు ఓకే పెళ్ళి అవ్వబట్టే అంత అద్భుతంగా ఎఫ్ 2 తీయగలిగాను అది నా బయోపిక్ మగాల బయోపిక్ ఓకే సో ఎఫ్ 3 లో నా బయోపిక్ పెట్టారు విచ్ ఇస్ లైక్ ఆల్మోస్ట్ అందరికి వెన్ ద ఉమెన్ వెంట్ టు గో టు ద జ్యువెలరీ షాపింగ్ అందరూ చంద్రముఖి అది కూడా ఒక సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ అనేది యా యా అంటే నా భార్య ముఖం అంత వెలిగిపోవడం అక్కడ తప్పితే అక్కడ చూడండి జ్యువెలరీ షాప్ కి వెళ్తే అసలు ఆ ముఖం అలా బ్రైట్ గా వెలిగిపోతూ ఉంటది అదే బెటర్ గుడ్ నైస్ థాంక్స్ సారీ చాలా అన్యాయం అండి మీరు ఎంత జెంట్స్ అయితే మరకు జెంట్స్ ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు మరి మా లేడీస్ సంగతి ఎవరు చూస్తారు చెప్పండి మా ఫ్రస్ట్రేషన్ కి ఒక స్టెప్ నెక్స్ట్ మూవీలో కంపల్సరీ కావాలి లేడీస్ సెకండ్ వర్షన్ సెకండ్ ఇప్పుడు ఎఫ్ 3 లో కూడా మళ్ళీ ఫ్రస్ట్రేషన్ మగవాళ్ళకే చూపిస్తున్నారు కదా ఇది మటుకు న్యాయం కాదు కొంచెం అర్థం చేసుకోవాలి ఈసారి ఖచ్చితంగా మీ లేదండి మీ ఆవిడని మీ ఆవిడని పరిచయం చేయండి ఆవిడతో కొంచెం రికమెండేషన్ పెట్టిస్తావు నెక్స్ట్ మూవీలో లేడీస్ కి కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది దాన్ని మీరు గుర్తించాలి దానికి కూడా మాకు ఒక ఆసనం కావాలి సో అది మీరు ప్రామిస్ చేస్తే ఎఫ్ 3 కి ఫస్ట్ రోజు వెళ్ళిపోతాం ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేస్తున్నాం నెక్స్ట్ మీకోసం ఒక ఆశ తయారు చేస్తాం.